शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमा ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः एसपी चैनल की स्वागत सुस्वागतम अंडी रावणासुरुडु मारीचुडि सहायंतो సీతాదేవిని అపహరించాలి అని ఎత్తుగడ వేసి మారీచుడిని ఒప్పించి భయపడుతూ ఉన్నటువంటి మారీచుడికి ధైర్యం చెప్పి ఒప్పించి మారీచుడిని బంగారు లేడిగా మార్చి శ్రీరాముడు ఆ లేడి వెంట వెంటలేలాగా చేశాడు. అంటే ఆ లేడి సీతాదేవి కనిపించేలా చేయటంతో ఆవిడ ఆ లేడి కావాలని అడగటం దాన్ని తీసుకురావటం కోసం శ్రీరాముడు వెళ్ళటం జరిగింది. ఆ లేడి ఎంతకీ దొరకకపోవటం తోటి దానిపై బాణ ప్రయోగం చేయగా ఆ బాణం తగిలినటువంటి మారీచుడు ఆ లేడి అంతెత్తున పైకి ఎగిరి కింద పడుతూ శ్రీరాముడి యొక్క కంఠధ్వనిని అనుసరిస్తూ అయ్యో లక్ష్మణ అయ్యో సీత అని అరిచింది. ఆ మాటలు విన్నటువంటి సీతాదేవి చాలా కంగారు పడుతుంది. అయ్యో నా భర్త అరణ్యంలోకి ఒంటరిగా వెళ్ళాడు, ఏమైందో అని కంగారు పడుతూ లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్తుంది. ఆ కంఠస్వరం విన్నావు కదా లక్ష్మణ, విని కూడా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు మెదలకండా, మీ అన్నగారు ఉన్న వైపుగా పరిగెత్తి వెళ్లకుండా ఎందుకు ఇలా మెదలకుండా ఉండిపోయావు, త్వరగా వెళ్ళు అని చెప్పి చెబుతుంది సీతాదేవి. సీతాదేవి మాటలు విన్నా కూడా ఆ కంఠస్వరం విన్నా కూడా ఎలా ఉన్నవాడు అలానే ఉంటాడు లక్ష్మణుడు, కొంచెం కూడా కదళ్ళు. అది చూసి అనుమానించినటువంటి సీతాదేవి నిష్ఠూరపు మాటలు ఈ విధంగా మాట్లాడుతుంది లక్ష్మణుడితో. నీచుడ, నీవు బహుశా మాకు మిత్రుడిలా కనిపించేటటువంటి శత్రువి, నువ్వు పైకి మాకు శ్రేయోభిలాషిలా కనిపిస్తూ ఉన్నా కూడా మనసులో చెడు ఉంది నీకు, మా పట్ల చెడు ప్రవర్తనతో ప్రవర్తించాలనే ఉద్దేశం ఉంది, అందుకే బహుశా మా వెంట నువ్వు వచ్చినట్లున్నావు. నీవే వచ్చావు లేకపోతే మా వినాశనం కోసం నిన్ను కాపలాగా నిన్ను మా వినాశనం కోసం నిన్ను భరతడే పంపించాడేమో అని అనుమానం కూడా కలుగుతోంది నాకు అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడుతుంది సీతాదేవి. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మణుడు సీతాదేవితో ఈ విధంగా చెప్తాడు, అమ్మా అనవసరంగా శంకించవద్దు, నీ మనస్సుని నిర్మలంగా ఉంచుకో. శ్రీరాముడు మా అన్న అయినటువంటి శ్రీరాముడు, నీ పతిదేవుడైనటువంటి శ్రీరాముడు ఒక్క రాక్షసులే కాదు, క్రూర మృగాలే కాదు, దేవతలు ముల్లోకాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా వారి వెంట దేవతల్ని వెంట పెట్టుకుని వచ్చినప్పటికీ కూడా ఒక్కడే జయించగలడు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఆయనకి ఏదైనా ఆపద వచ్చిందేమో అని శంకించడం కూడా తగిన విషయం కాదు. నీ మనసుని నువ్వు నిర్మలంగా ఉంచుకో, ఇప్పుడు ఇంకాసేపటికో అన్న ఆ మృగాన్ని తప్పకుండా చంపి తిరిగి వస్తాడు, తప్పకుండా తిరిగి వస్తాడు, అన్నయ్యకి ఏమీ కాదు, మీరేమీ కంగారు పడవసరం లేదు అని చెప్పి ధైర్యవచనాలు చెబుతాడు సీతాదేవికి లక్ష్మణుడు. అలా ధైర్యవచనాలు చెప్తూ సీతాదేవితో ఇంకా ఈ విధంగా చెప్తాడు, అమ్మా ఈ కంఠస్వరం ఇంతకు ముందు మనం విన్న కంఠస్వరం ఖచ్చితంగా అన్నది కాదు, ఈ దండకారణ్యంలో అనేక మంది రాక్షసులు ఉంటారు, ఈ రాక్షసులు పైగా ఇంతకు ముందు మనం రాక్షసుల్ని చంపి ఉన్నాం కదా, అన్న చంపి ఉన్నాడు కదా, దాంతో వాళ్ళు పగబట్టి ఉన్నారు, ఈ రాక్షసులు మాయావులు, మాయలు ప్రదర్శిస్తూ ఉంటారు, బహుశా నేను అనుకోవటం ప్రకారం ఆ కంఠస్వరం తప్పనిసరిగా ఎవరో రాక్షస మాయతో కల్పించిందే, ఎవరిదో రాక్షసులదే, అంతేగాని అన్నది మాత్రం కాదు, అన్న అంత దీనంగా అరవాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు లేనివాడేమి కాదు, ఆయన ముల్లోకాల్లో ఎవ్వరూ కూడా జయించలేరు, ఇంద్రాది దేవతలు కూడా ఆయన్ని జయించలేరు అని చెప్పి లక్ష్మణుడు చెబితే సీతాదేవి మనసులో బాధ, అంటే భర్తకి ఏమైపోయిందో అన్న కంగారు, లక్ష్మణుడు వెళ్ళి చూడడేంటి అనేటటువంటి బాధతోటి భర్త గురించిన ఆలోచనలతోటి యుక్తాయుక్త విచక్షణ కాసేపు ఆవిడికి పోయింది, పోయి లక్ష్మణుడితో మళ్లీ కఠినంగా ఈ విధంగా మాట్లాడుతోంది, నేను ఇంతగా చెబుతూ ఉన్నా అక్కడ మీ అన్నకేదో ఆపద వచ్చిందేమో అన్న సందేహం కలుగుతూ ఉన్నా, ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు సందేహం కలుగుతూ ఉన్నా కూడా నేను ఇప్పుడు ఆశ్రమంలో సురక్షితంగానే ఉన్నా కదా, చుట్టుపక్కల కూడా విపరీతమైన చర్యలేమీ జరగట్లేదు కదా, ఎక్కడో ఎవరు రాక్షసులు ఎవరు ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నటువంటి సూచనలు కూడా ఏమీ కనిపించడం లేదు, మరి సురక్షితంగా ఉన్నటువంటి నా దగ్గర ఉండటం ఎందుకు
అక్కడ అనుమానం ఉంది కదా మనకి కంఠస్వరాన్ని మనం విన్నాం కదా ఒక్కసారి ఎల్లు చూసి రావచ్చు కదా ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు నేను అనుకున్న నేను అనుకోవడం ప్రకారం నా ఊహ ప్రకారం ఖచ్చితంగా నీవు మా వినాశనం కోసమే ఎదురు చూస్తున్నావు అదే నీకు ఇష్టం మా వినాశనం కోసమే అదును చూసి మమ్మల్ని నాశనం చేయటం కోసమే నువ్వు మాతో పాటు వచ్చావు ఆ భారతుడు పంపించగా వచ్చావు నువ్వు దుష్టుడా నువ్వు అనుకున్నది ఎప్పటికీ కూడా జరగదు నువ్వు గనక మీ అన్న దగ్గరికి వెళ్ళకపోతే నేను ఇప్పుడే ప్రాణత్యాగం చేసేస్తా నా భర్త లేనటువంటి ఈ లోకంలో నేను ఒక్క నిమిషం కూడా బతికి ఉండను అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడుతుంది సీతాదేవి లక్ష్మణుణ్ణి అనుమానిస్తూ మాట్లాడుతుంది ఆ మాటలు విని భరించరు సీతాదేవికి నమస్కరించి తల వంచి ఈ విధంగా అంటాడు అమ్మా నీకు భద్రమగుగాక నీకు మేలగుగాక నేను అన్న దగ్గరికి ఇప్పుడే వెళ్తాను నేను నువ్వు ఈ విధంగా మాట్లాడవద్దు నీవు నాకు దేవతలతో సమానమైన దానివి దేవతల్ని ఏ విధంగా అయితే గౌరవించి పూజిస్తానో అదే విధంగా నిన్ను గౌరవించి నేను పూజిస్తాను నేను అన్న దగ్గరికి వెళ్తాను నువ్వు సురక్షితంగా ఉండుగాక నాకు అనేకమైన అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ నేను మా అన్నగారితో కలిసి మీరుండగా చూడగలనో లేదో అని భయమేస్తోంది ఈ వనదేవతలే మిమ్మల్ని రక్షించుగాక అని చెప్పి వెళ్లలేక వెళ్లలేక ఉండుండోసారి చుట్టూ ప్రాంతాలను చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ చూస్తూ సీతాదేవి వంక చూస్తూ వెళ్లిపోయాడు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు అంటే శ్రీరాముడు ఉన్న దిక్కుగా వెళ్ళాడు లక్ష్మణుడు సరే లక్ష్మణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడు రాముడు ఇంతకు ముందే వెళ్ళిపోయాడు లక్ష్మణుడు కూడా ఇప్పుడు వెళ్ళిపోయాడు సీత ఒంటరిగా ఉంది కదా అదును కోసం చూస్తూ ఉన్నటువంటి రావణాసురుడు మాయా రూపంలో ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఇదంతా చూస్తూ ఉన్నాడు ఈ ఇప్పుడు అదును దొరికింది అతనికి లక్ష్మణుడు లేడు రాముడు లేడు దాంతో యతి వేషం ఒక సన్యాసి వేషాన్ని ఒక దాన్ని వేసుకుని సీతాదేవి యొక్క ఆశ్రమం వైపుగా వచ్చాడు శ్రీరాముడు యొక్క ఆశ్రమం వైపుగా సీతాదేవికి కనిపించేలాగా వచ్చాడు రావణుడు సీతాదేవితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ సుందరి పట్టు పీతాంబరాలు ధరించి బంగారు ఆభరణాలు ధరించి దేవతా స్త్రీలా వెలిగిపోతూ ఉన్నటువంటి నీవు ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉన్నావు నీలాంటి సౌందర్యాన్ని నేను ఈ భూమండలం మీద ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూసి ఎరుగను అంతటి లోకోత్తరమైన సౌందర్యం నీది కళ్ళు తిప్పుకోలేనటువంటి సౌందర్యం నీది నీవు పార్వతివా లక్ష్మివా సరస్వతివా రతీదేవివా లేక అప్సరసవా ఎవరు నీవు ఒంటరిగా ఈ అరణ్యంలో ఎందుకున్నావు ఇక్కడ గంధర్వులు కిన్నరులు విహారానికి కూడా రారు కదా ఇది భయంకరమైనటువంటి కామరూప రాక్షసులు నరమాంసాన్ని తినేటటువంటి రాక్షసులు సంహరించే భయంకర ప్రదేశం ఇటువంటి ప్రదేశానికి దేవతలు కిన్నరులు ఎవరు విహారానికి కూడా రారు మరి నువ్వెలా వచ్చావు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు ఈ భయంకరమైనటువంటి అడవిలో ఈ కీకారణ్యంలో రకరకాల పక్షుల కోతలు ఏనుగుల ధీంకారాలు సింహము పెద్ద పులుల గర్జనలు ఇవేమీ నీకు భయాన్ని కలిగించటం లేదా అయినా నీ రూపలావణ్యాలకి నీ యొక్క సౌందర్యానికి నిరుపమానమైనటువంటి సౌందర్యానికి ఈ అరణ్యంలో ఉండటం తగదు ఎత్తైన ప్రాసాదాలతో కూడినటువంటి చుట్టూ దాసీలతో ఉండేటటువంటి అంతఃపురం లాంటి రాజసౌధాలలో ఉండటానికే ఉండటమే నీకు తగినది సర్వ విధాల సర్వశ్రేష్ఠుడైన వాడే నీకు భర్తగా సరిపోతాడు మరి నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు బహుశా నీ భవనం ఇంకెక్కడా ఉందేమో వెళ్ళు నీ భవనానికి వెళ్ళు నీకు భద్రం అవ్వుగాక నువ్వు జాగ్రత్తగా ఉండుగాక నీకు మంచి జరుగుగాక వెళ్ళు ఎత్తైన భవనాలేవో ఉండుంటాయి నీకు అక్కడికి వెళ్ళు అసలు నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరి దానివి అని రావణుడు ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే వచ్చింది యతీశ్వరుడు సన్యాసి కదా సరే సీతాదేవి ఆయన్ని ఆహ్వానించింది ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది అర్ఘ్యం పాద్యం ఇచ్చింది అదేవిధంగా కూర్చోవడానికి ఆసనం చూపించి అతిథి మర్యాదలు చేసింది అతిథి మర్యాదలు చేస్తోందన్న మాటే గాని ఉండుండోసారి తన భర్త వెళ్లిన వైపుగా చూస్తోంది ఆయనతో ఆయనకు అతిథి మర్యాదలు చేస్తూనే ఉంది ఉండుండోసారి భర్త వెళ్లిన వైపుగా చూస్తోంది కానీ భర్త వస్తున్న జాడ మాత్రం కనిపించడం లేదు సరే ఈయన ఏదో ప్రశ్న అడిగారు ఈయన ప్రశ్న అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే కోపంతో శపిస్తాడేమో ఎందుకు వచ్చిందిలే అనుకుని మనస్సులో అనుకుని ఆ రావణాసురుడికి యతీశ్వరుడి రూపంలో ఉన్నటువంటి రావణాసురుడికి ఈ విధంగా సమాధానం చెప్తోంది సీత అయ్యా ఓ మునీశ్వర యతీశ్వర నా పేరు సీత జానకి
నేను మిథిలానగర ప్రభువు అయినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తెను. అదే విధంగా అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు యొక్క కోడల్ని, పెద్ద కోడల్ని, ఆయన పెద్ద కుమారుడైనటువంటి శ్రీరాముడి యొక్క ధర్మపత్నిని. నాకు వివాహమైన పిమ్మట 12 సంవత్సరాల కాలం పాటు అయోధ్యలో సంతోషంగా రాజభవనంలో ఉన్నాం. ఆ తర్వాత 13వ సంవత్సరంలో మా మామగారైనటువంటి దశరథ మహారాజు నా భర్తకి పట్టాభిషేకం, యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన 3వ భార్య అయినటువంటి, 3వ పట్టపురాణి అయినటువంటి కైకేయి ఆవిడికి ఇంతకు ముందే ఉన్నటువంటి వరాలని ఇప్పుడు ఈ సందర్భంలో అడిగింది. ఆ వరాలని నా భర్త వనవాసానికి వెళ్లాలని, తన కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడిగింది. అయితే సత్యసంధనుడైనటువంటి మహారాజు ఆవిడికి కాదు అని చెప్పలేక, తన కుమారుడైనటువంటి నా భర్తని అరణ్యాలకు వెళ్ళు అని చెప్పలేక సతమతమైపోతూ ఉంటే, నలిగిపోతూ ఉంటే, నా భర్తే విషయాన్ని తెలుసుకుని సత్యంపై నిలబడటం కోసం, తన తండ్రి యొక్క సత్యవాక్య వ్రతాన్ని నిలబెట్టడం కోసం అరణ్యాలకి వచ్చాడు. ఆయనతో పాటుగా నేను అనుసరించి వచ్చాను. మమ్మల్ని ఇద్దరిని మా మరిది అయినటువంటి లక్ష్మణుడు అనుసరించి వచ్చాడు. ఓ మహానుభావ, మీరు ఆసీనులవ్వండి, నా భర్త ఇప్పుడే వస్తారు. వచ్చేటప్పుడు అనేకమైన కందమూలాలను తీసుకువస్తారు, వాటన్నిటిని భక్షించి వెళ్ళుదురు గాని. మీరు సన్యాసిలా ఉన్నారు, ఇక్కడ ఎవరు జనసంచారం కూడా ఉండదు కదా, మరి మీరు ఈ కీకారణ్యంలో ఏం చేస్తున్నారు, ఇక్కడెలా ఉన్నారు? మీరు పూర్వాశ్రమంలో, అంటే ఇప్పుడు సన్యాసి కదా, పూర్వాశ్రమంలో మీ పేరేమిటి, మీది ఏ ఊరు, మీ కులగోత్రాలు ఏమిటి అని ప్రశ్నించింది సీతాదేవి. ఆ ప్రశ్నలు విన్నటువంటి రావణాసుడు సీతాదేవితో ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. సీతాదేవి మాటలు విన్నటువంటి రావణాసుడు భీకరంగా నవ్వుతూ తన యొక్క అసలు విషయాలని చెప్పబోతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.